फ्रेंड्स वेलकम टू ब्रिंदास किचन ना पेर हेमा ఈ రోజు మనం వంకాయని కాల్చుకుందామండి ఎట్లా అంటే వంకాయ కడిగేసేసుకొని ఇది కొంచెం వాడినట్టు ఉంది అయినా ఏం కాదు దీనిని కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని లైట్ గా ఆయిల్ రాసుకోవాలి ఇదిగో చూసారా ఆయిల్ రాసేటికి మెరుస్తుంది ఇలా రాసేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకుందాం సన్నమంట మీద మీకు ఏదైనా గ్రిల్ లాంటిది అలా ఏదైనా ఉంటే ఆయిల్ రాయబట్టి అది అలా వస్తుందండి మంట గ్రిల్ లాంటిది ఏదైనా ఉంటే దాని మీద పెట్టుకొనైనా కాల్చుకోవచ్చు నేనైతే ఇట్లా పొయ్యి మీద డైరెక్ట్ గా పెట్టి కాల్చుతున్నాను ఇలా కొంచెం కొంచెం కాలాక తిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి ఇలా నల్లగా అయిపోవాలన్నమాట వంకాయ మొత్తం అప్పుడు మగ్గిపోయినట్టు లెక్క అన్నమాట ఇలా మనం మధ్యలో తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా అయిపోయింది కదా బాగా నల్లగా ఇప్పుడు అసలు దీని లోపల మగ్గిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇలా నల్లగా అయిపోయాక ఇలా నొక్కండి చూసారా అలా లోపలికి వెళ్ళిపోతుందా ఇది మగ్గిపోయింది ఆపేసేసుకొని బాగా చల్లార్నిద్దాము చల్లార్నిచ్చాక పైన తోలంతా వల్చేసేసి మనం దీని లోపల స్టఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటమే డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఆయిల్ లేకుండా ఏమీ లేకుండా మనం కర్రీ రెడీ అయిపోద్దన్నమాట నేను ఇంతకు మీకు చూపించా కదా ఎలా మగ్గ పెట్టాలో ఇప్పుడు నేను అలా మగ్గ పెట్టి పెట్టేసుకున్నాను అన్ని ఇప్పుడు ఒకటి వల్చి చూపిస్తాను మీకు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా చేసుకోవాలి అంటే ఇలా లావు వంకాయలే చేసుకోవాలండి మళ్ళీ సన్న వంకాయలు అలాంటి బాగోవు చూసారా ఎలా వల్చేసుకున్నాము మొత్తం ఇప్పుడు మనం కంచంలోకి పెట్టుకుందాము పెట్టుకొని మీ ప్లేట్ లోకి ఇదిగోండి చేతితో ఇలా అంటే ఇలా ఓపెన్ అయిపోతుంది దీంట్లోకి కారం పొడు కారం మీకెంత కావాలంటే అంత వేసుకోండి ఉప్పు కారం వేసుకున్నాను వేసుకొని డిస్క్రిప్షన్ లో పెడతానండి లింక్ దీన్ని పప్పుల పొడి అంటారు పొడుము అంటాము ఇలా పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాము కొన్ని నెయ్యి వేసేసుకొని కొంచెం ఇలా కలిపేసేస్తే కారం పొడుము అన్ని ఇలా వచ్చేస్తుంది ఇది వేడివేడి అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది కదా నేనైతే బ్రౌన్ రైస్ లో తింటున్నాను వైట్ రైస్ లోకైనా సూపర్ గా ఉంటుంది ఈ ముక్క ఇలా కట్ చేసుకొని ఇలా ముక్క కట్ చేసుకొని ఇలా పెట్టుకొని తినేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్ బై బై